గల్ఫ్లో 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఒక తల్లి ఎంతో ఆశతో పిల్లల్ని చూడడం కోసం ఆరాటంగా వెళ్తూ ఉంటే ఫ్లైట్ ఎక్కింది, ఆ పక్కకి చేరింది. హైదరాబాద్ నుంచి తన ఇంటికి వెళ్లే బస్సు ఎక్కింది, మార్గ మధ్యలో చనిపోయింది. ఇది ఒక కథలాగా ఉన్నా కూడా ఎంత బాధ అండి. మీరు నేను ఈరోజు ప్రాణాలతోనే ఉన్నాము, కానీ రేపొద్దున్న ఉంటామా ప్రాణాలతో? గ్యారంటీ ఉందా? నిద్రలో చనిపోవచ్చు, ప్రయాణం చేస్తా చనిపోవచ్చు, పని చేస్తా చనిపోవచ్చు. క్షణకాలం పట్టదు కదండి మనం చనిపోవడానికి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎవ్వరూ కూడా ఎక్కువగా టెన్షన్ తీసుకోవద్దు, అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే. ఏది జరిగినా అది మన మంచిగా అనుకోవాలి. మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఎక్కువగా ఆలోచించొద్దు ఎవరు కూడా. ఇదివరకు పెద్ద పెద్దోళ్ళకి హార్ట్ అటాక్లు వచ్చాయి, ఇప్పుడు అలాగేం కాదు. వయసుని బట్టి ఏం కాదు, ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే చిన్నవాళ్ళకి కూడా హార్ట్ అటాక్ వచ్చేస్తుంది కాబట్టి పాపం ఒక ఆవిడ ఫ్యామిలీని కూడా చేరుకోకుండా బస్సులోనే మరణించిందంటే చాలా బాధాకరణ విషయం ఇది. చాలా బాధ, ఎందుకంటే పిల్లల్ని కూడా చూసుకోకుండా అలాగా ఎవరికి రాకూడదు అలాంటి రోజు. నిజంగా చాలా అంటే చాలా బాధ. ఎవరు కూడా ఎక్కువగా టెన్షన్ తీసుకోవద్దు, ఎక్కువగా టెన్షన్ తీసుకుంటే ఇలాగే జరుగుతాయి. ఇప్పుడు బాగా మనము ఏది జరిగినా సరే అన్నీ మన మంచిగానికి ముందుకెళ్ళిపోవడమే మంచిది. ఎవరి బాధలు ఎవరికి తెలుస్తాయి, పైకి అలా కనపడతాం అంతే. మనసులో చాలా బాధలు ఉంటాయి కదా.